మరొక ప్రత్యేకమైన విషయాన్ని మీ దృష్టిలోకి తేవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. కొంతకాలం క్రిందట ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది పరిచారకులు ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబుని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. వాడి వయసు ఇంచుమించు 10 ఏళ్ల కంటే తక్కువే ఉంటుంది. కానీ వాడిని నా దగ్గరికి తీసుకొచ్చి, అన్న వీడు మామూలు పనులు చేయలేదు, వీడు దొంగతనం చేస్తూ ఉన్నాడన్నా అని చెప్పారు నాకు. వాళ్ళు కోపడుతూ ఉన్నారు, నాకు వాడి మీద జాలేసింది. జాలేసి నేను వాడిని దగ్గరికి తీసుకొని, ఎరా బాబు వాళ్ళు చెప్పింది నిజమేనా అన్నాను. వాడు మౌనంగా ఉన్నాడు. సరే వాళ్ళని పక్కకి పంపించేసి వాడి ముఖం చూస్తే నాకు జాలేసింది. ముందు కొంచెం అన్నం తినరా అని వాడికి అన్నం పెట్టించాను. అన్నం తిన్నాడు. తిన్న తర్వాత వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని, ఎరా ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు చేసావా, నాకు నిజం చెప్పున్నానా, నిన్ను నేనేమనను, వాళ్ళని కొట్టనివ్వను, నిన్ను నేను కాపాడుతానరా, నాకు నిజం చెప్పు అన్నాను. వాడు నేనే కూర్చున్నాం. అప్పుడు వాడు వరుసగా చెప్పటం మొదలుపెట్టాడు. అన్నా నేను ఇక్కడ అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు దొంగతనాలు చేస్తూ వచ్చాను. ఇవి ఒకటే కాదు, ఇంతకుముందు చాలా తీశాను అన్నాడు. ఏం తీసావురా అని నేను అడిగాను. ఇక్కడికి వచ్చే వాళ్ళ సైకిళ్ళు, 3 సైకిళ్ళు నేను తీశాను అన్నాడు. వాడి వయసు 10 ఏళ్ళు లేవు, 3 సైకిళ్ళు దొంగతనం చేశాను అని చెప్పాడు. తర్వాత 5 సెల్ ఫోన్లు తీశానన్నా అని చెప్పాడు. 5 సెల్ ఫోన్లు. తర్వాత 5-6 బైబిళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు, విశ్వాసులు ప్రార్థనలో ఉన్నప్పుడు 5-6 బైబిళ్ళు కొట్టేశానన్నా. ఆ బైబిళ్ళు పక్కకు తీసుకెళ్ళి, ఆ బైబిల్లో ఏమన్నా డబ్బులుంటే అవి తీసుకొని బైబిల్ పక్కన పడేసి వెళ్ళిపోయేవాడిని. 5 సెల్ ఫోన్లు, 3 సైకిళ్ళు, 5-6 బైబిళ్ళు, ఇవి నేను దొంగతనం చేశానన్నా ఇక్కడ నుండి అని వాడు నిజం ఒప్పుకున్నాడు. ఇక్కడికి మరి ప్రార్థన జరుగుతుంది కదరా, ఇక్కడికి ఎలా పంపబడ్డావు, నువ్వే వచ్చావా లేకపోతే నీకు ఎవరన్నా సలహా చెప్పారా అన్నాను. అప్పుడు వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువుల్ని మా దగ్గర కొనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మాకు ఈ సలహా చెప్పాడు, ఫలానా దగ్గరికి వెళ్ళండి, అక్కడ వాళ్ళు ప్రార్థనలో ఆరాధనలో ఉన్నప్పుడు వాళ్ళ వస్తువులు దొంగతనం చేయండి అని అతనే నాకు ఈ ప్లేస్ చెప్పి పంపించాడన్నా అని చెప్పాడు ఆ చిన్నోడు. తర్వాత వాడు ఎక్కడివాడో విచారించి ఆ చిన్నవాడిని తల్లిదండ్రిని పిలిపించాను. పిలిపించి, ఈ వీడు మరి వయసు చాలా చిన్నది, ఈ చిన్న వయసులోనే వీడిలా ఎందుకు తయారయ్యాడు, మీరు అర్థం చేసుకున్నారా, దీనికి కారణం వాడు కాదు, మొట్టమొదట మీరే అవుతారు. మీరు వాణ్ణి జాగ్రత్త చేయకపోతే చాలా ప్రమాదం మీకు అని నేను చెప్పాను వాళ్ళకి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, బిడ్డలు పద్ధతిగా పెంచబడాలి అంటే ముందు తల్లిదండ్రి పద్ధతి కలిగిన వారై ఉండాలి. పిల్లలు భక్తిపరులుగా పెంచబడాలి అంటే ముందు తల్లిదండ్రులు భక్తిపరులుగా పెంచబడాలి. కాబట్టి నేను అన్నాను, వాళ్ళ తండ్రి అన్నాడు, అయ్యా వాడు ఇలా చేశాడని మేము అనుకోలేదు, వెధవ వాడిని నేను తంతానయ్యా, ఇంకోసారి చేయకుండా జాగ్రత్త తీసుకుంటానయ్యా, వాడిని ఏం చేయొద్దయ్యా అని అన్నాడు. నాకు జాలేసింది. అయ్యా నేనేం చేయలేదు, వాడికి ఆహారం పెట్టించాను తప్ప కనీసం ఒక దెబ్బ కూడా వాడిని కొట్టనీయలేదు. వాడు నిజం ఒప్పుకున్నాడు, వాడు నీ చేశానని ఒప్పుకున్నాడు, మరి మీరు ఎందుకని వాడిని గుర్తించలేదో నాకు అర్థం కాలేదు. సరే మీకు ఒక సలహా చెప్తాను, వాడిని కొట్టొద్దు తిట్టొద్దు, వాడిని ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయండి. వాడు దేవుని సన్నిధికి అలవాటు కావాలి అంటే ముందు మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవునితో గడపండి, దేవుని మార్గంలో మీరు భక్తిలో ఎదగండి, అప్పుడు మిమ్మల్ని బట్టి బిడ్డలు బాగుపడతారని నేను ఆయనకు చెప్పడం జరిగింది. సరేనయ్యా అలాగేనయ్యా అని వాడిని తీసుకొని వెళ్ళిపోయారు ఆ చిన్నవాడిని.
వెళ్ళిపోయారు. కొద్ది కాలం గడిచింది, కొన్ని నెలలే, ఎక్కువ కాలం కూడా కాదు, కొన్ని నెలలే గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు పొద్దున్నే న్యూస్ పేపర్ వచ్చింది. న్యూస్ పేపర్లో మరి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అని సంఘటనలు వేస్తూ ఉంటారు కదా, ఓ సంఘటన చదువుతూ ఉన్నాను. ఒక కొడుకు తండ్రిని నరికి చంపినటువంటి స్టోరీ ఒకటి వ్రాయబడింది, దాన్ని నేను చదివాను. చదివి కింద అడ్రస్ చూశాను, నాకు మతిపోయినట్టు అయింది. ఎందుకో తెలుసా, నేను ఎవరికైతే నువ్వు అర్జెంటుగా దేవుని యందు భయభక్తులు నిలుపునాయనా, అప్పుడు నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు అశ్రద్ధ చేశావంటే భవిష్యత్తులో నీకే ప్రమాదమని ఎవరికైతే నేను హెచ్చరిక చేశానో ఆయనే హతుడైనటువంటి తండ్రి. మరి ఇంతకీ చంపిన కుమారుడు ఎవరు అంటే, మన దగ్గర మరి దొంగతనం చేశాడని నేను చెప్పాను కదా, ఆ చిన్నవాడి అన్న వాడు దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. తండ్రి వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. చిన్నోడు అలాగనే తయారయ్యాడు. టోటల్గా ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు ఈ భయంకరమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. ఏదో ఒక చిన్న ఇష్యూ దగ్గర తండ్రి కొడుక్కి గొడవ వచ్చింది. అది కూడా మంచి విషయం దగ్గర కాదు, తప్పుడు కార్యం దగ్గరే గొడవ వచ్చింది. ఆ పెద్ద కొడుకు సమీపంలో ఉన్న గొడ్డలు తీసుకొని తండ్రి తల మీద అతి క్రూరంగా నరికి చంపేశాడు. ప్రిలారా, ఇది యథార్థంగా జరిగిన సంఘటన. కానీ వెంటనే అతనితో నేను అన్న మాటలు, దేవుడు నా ద్వారా పలికించిన మాటలు గుర్తు చేసుకున్నప్పుడు నాకు అలాగ ఒళ్ళు జలదరించినట్లు అయిపోయింది. అతనికి రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని దేవుడు ముందుగానే తన దాసుని ద్వారా అతనికి హెచ్చరిక చేయించాడు. అది విని అతను మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు నిలిపినట్టయితే ఎంత బాగుండు. కానీ అతను ఆ మాట పెడచెవిని పెట్టి, దొంగతనం చేసినటువంటి నా కొడుకుని ఎట్లయినా క్షేమంగా బయటికి తీసుకొచ్చానని ఆనందపడ్డాడు. కానీ ఆయన చెప్పిన మాట నేను ఆలోచించాలి అన్న ఇంకితం అతనిలో పనిచేయలేదు. చివరికి ఏమైంది అంటే, తనే క్రూరంగా చంపబడ్డ పరిస్థితి. ఇది రియల్గా జరిగింది నేను ఉన్నటువంటి పట్టణంలో. ప్రియులారా, ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఉండి ఉండొచ్చు. ఒకవేళ ప్రస్తుతానికి తల్లిదండ్రులుగా, లేకపోతే భవిష్యత్తులో తల్లిదండ్రులు అవుతుండొచ్చు. దేవుడు మన ముందుంచినటువంటి బాధ్యతలలో సంతాన విషయమైన బాధ్యత చాలా ప్రత్యేకమైంది, ముఖ్యమైంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ చేయడం నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు చేసే అశ్రద్ధ ఎంత ప్రమాదానికి దారితీస్తుందో, భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి వ్యక్తులుగా మార్పు చెందుతారో కనీసం వీళ్ళు ఊహనైనా ఊహించట్లేదు. చాలా కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమవుతున్న దానికి కారణం పిల్లలు సరిగా పెంచబడకపోవడమే. తల్లిదండ్రులు అంటారు, మేము ఏం చేసామండి, వాడికి చెబుతానే ఉన్నాం, అలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని మేము చెబుతానే ఉన్నాం, కానీ వాడు అలా తయారయ్యాడు, నేనేం చేసేది అంటాడు తండ్రి, నేనేం చేసేది అంటుంది తల్లి. ప్రిలారా, మనం చెప్పటం వేరు, మనం చేసి చూపటం వేరు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రే. తల్లిదండ్రి ఏడు నడత నడిస్తే పిల్లలు అదే నడత నేర్చుకుంటారు. మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. నిజమే, మనమిచ్చే మాదిరి చొప్పుననే పిల్లలు తయారవుతారు. నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని సమాజానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు నీ కుటుంబానికి కూడా దీవెనకరంగా పెంచాలి అని నువ్వు అనుకుంటే, ఓ సోదరి సోదరుడా, నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో. పిల్లలకి క్లాసులు ఇవ్వడం కాదు, పిల్లల ముందు దేవుని ప్రేమించి సేవించి భక్తి చేయటం అనేది నువ్వు సరిగ్గా చూపగలిగితే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా అలాగునే దేవుని ప్రేమించడం మొదలు పెడతారు. ఎక్కడో అరాకొరా తప్పించి 100కి 99% తల్లిదండ్రులుగా ఉన్న మీ భక్తి జీవితాన్ని బట్టి
పిల్లలు భక్తులుగా తయారవుతారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి సంపాదించి ఇవ్వాలని, పొలాలు సంపాదించి ఇవ్వాలి, స్థలాలు సంపాదించి ఇవ్వాలి, మంచి ఉద్యోగాలు సంపాదించి ఇవ్వాలి, వాళ్ళకి వెండి బంగారాలు సంపాదించి ఇవ్వాలి, భవంతులు సంపాదించి ఇవ్వాలి, అపార్ట్మెంట్స్ సంపాదించి ఇవ్వాలి అని పిల్లలకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, వాళ్ళు ఫ్యాన్ కింద కూర్చొని సంపాదించాలని కొంతమంది, ఏసీ గదిలో సంపాదించాలని కొంతమంది, వాడికి ఏ నొప్పి తగలకూడదు, ఆమెకి ఏ ఇబ్బంది కలగకూడదని కొంతమంది పాపం రాత్రింబగళ్ళు కష్టపడి పిల్లలకు ఆస్తిని సంపాదించి భద్రపరుస్తూ ఉంటారు. నా జీవిత ధ్యేయం అదే అన్నట్టు అనేక మంది కష్టపడటం నేను చూశాను. పిల్లలు బాగుండాలనుకోవటం తప్పు కాదు, కానీ పిల్లలకు ఆస్తి సంపాదించి ఇస్తే, డబ్బు సంపాదించి ఇస్తే బాగుంటారు అని అనుకోవటం వెర్రితనమని నేను గుర్తించాను. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించి డబ్బుని వాడికి రెడీ చేసి ఇస్తున్నావు, వాడు లైన్లోకి వచ్చేటప్పటికీ వాడు కష్టపడకుండానే సమృద్ధి వాడి చేతిలో ఉంటుంది. ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రఖ్యాతిగాంచిన ధనవంతుల పిల్లల్లో చాలామంది డ్రగ్స్కు బానిసలైపోయిన వాళ్ళు, భయంకరమైన వ్యభిచార పాపంలో జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు, త్రాగుబోతులుగా మారిపోయిన వాళ్ళు, క్రూరులు హంతకులుగా మారిపోయిన వాళ్ళు, దుర్మార్గులుగా అనేక మంది ప్రాణాలని బలి తీసుకున్న వారుగా తయారైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాడికి కష్టం విలువ తెలియదు, వినయ విధేయతలు తెలియవు, చేతి నిండా సొమ్ము ఉంది, వాడు ఏదైనా చేస్తాడు, మా నాన్న సంపాదించాడు నాకు ఇచ్చాడు నా ఇష్టం అని వాడు విర్రవీయటం నేర్చుకుంటాడు. బిడ్డలకి ఆస్తులు ఇవ్వకూడదు, సంపాదించి ఇవ్వకూడదు నేను అనట్లేదు, కానీ అదే వాడికి ఆశీర్వాదకరమైనటువంటిది అని నువ్వు అనుకోవటం 100% తప్పని నేను చెప్తున్నాను. మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళకి బిల్డింగులు ఇచ్చినా ఇవ్వకపోయినా, పొలాలు స్థలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళకి మీరు ఏమి ఇవ్వకపోయినా, దేవుణ్ణి వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే, దేవుణ్ణి వాళ్ళకి అందించగలిగితే, దేవుని యందు భయభక్తులు నిలిపినట్లు వాళ్ళని మీరు దేవుని కొరకు ఆసక్తి గలవారినిగా పెంచగలిగితే, దేవుడంటే పిచ్చి వాళ్లల్లో మీరు ఎక్కించగలిగితే, మీరు వాడికి ఏమి ఇవ్వకపోయినా వాడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతాడు, అనేక మందిని బ్రతికించగలుగుతాడు. దేవుణ్ణి ఇవ్వకుండా ఇక లోకంలో ఏ చెత్తను నువ్వు ఇచ్చినా ఏది ఇచ్చినా వాడు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నంతవరకు పాడవుతాడేమో, కానీ బాగుపడే దాఖలా మాత్రం ఉండదనేది నేను బాగా స్పష్టంగా ఎరిగి చెప్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు చర్చిలకు వెళ్తారు, కానీ వెళ్ళే వాళ్లలో చాలామందిని గుర్తించాను, తమ బిడ్డల్ని తమతో పాటు వెంట తీసుకెళ్ళి సండే స్కూల్ పరిచర్యలో వాళ్లను చేర్చి, వాళ్ళక్కడ ఏం విన్నారో, వాళ్ళక్కడ ఏం తెలుసుకున్నారో వాళ్ళని అడిగి, వాళ్ళని దేవుని కొరకు రేపి వాళ్ళ చేత ప్రార్థనకు వాళ్ళని ఉపక్రమింపజేయటం, వాళ్ళు దేవుని వాక్యం చదివేటట్టు వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని మెచ్చుకోవటం, వాళ్ళు వాక్యం చదివితే వాళ్ళని మెచ్చుకోవటం, దేవుని విషయాలు కథలు కథలుగా వాళ్ళకి చెప్పటం, నీతి న్యాయాలు వారికి ప్రబోధించటం, ఇలాగా మనం జీవిస్తే దేవుడు ఇలా మెచ్చుకొని మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్ ఇస్తాడు నానా అని ముందు మనం దేవునికి భయపడి సత్ప్రవర్తన కలిగి ఆ మాదిరిని బిడ్డలకు చూపి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచగలిగితే ఎంత బాగుండు, ఎంత ఆశీర్వాదకరమైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. చాలామంది దేవుని పిల్లలు, చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఈ పద్ధతి లేదు. పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు. మా పిల్లలేగా, మా ఇల్లేగా, మా కుటుంబమేగా, బయటవాడు ఎవడో చూడట్లేదు, కానీ పిల్లల ముందు విచ్చలవిడిగా ప్రవర్తించటం వల్ల పిల్లలు భక్తి కాదు పనికిమాలిన జీవిత విధానాన్ని నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఎంతోమంది బిడ్డలు తమ బాల్యంలోనే తప్పుడు మాదిరిని బట్టి, తల్లిదండ్రుల యొక్క తప్పుడు మాదిరిని బట్టి, భక్తిహీనతను బట్టి, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళటం, ఏదో మనసుకు తోచినప్పుడు భక్తి చేయటం అనే ఒక నామకార్థపు ముసుగులో ఉన్న వారి భక్తిని చూసి వీళ్ళు కూడా అచ్చం అలానే నామకార్థపు భక్తులుగా, ఆచార భక్తులుగా, అవసరం కోసం దేవుణ్ణి వెతికేవారుగా తయారవుతారే తప్ప దేవుని కోసం అవసరమైతే హతసాక్షులం అవుదామన్నంత సమర్పణ గలవారుగా తయారు కారు. కానీ ఈరోజు సమాజానికి అవసరమైంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు.
వాళ్ళ తయారీ విధానం అనేది తల్లిదండ్రుల చేతుల్లోనే దేవుడు పెట్టాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఆ ప్రసంగాలు వింటూ కూడా పిల్లల్ని అశ్రద్ధ చేసే తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేయాలనే నేను ఈ విషయం చెప్పాను. ఇది కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక మాటను నేను గుర్తించాను. ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు దాదాపు అనేక మంది ప్రజలు, వేల సంఖ్యలో ప్రజలు కూర్చుంటారు, దేవుని వాక్యం వింటారు, నాతో పాటు పాడతారు, ఆరాధిస్తారు. ఇది జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది అల్లరి చేయటం, కోలాహలంగా తిరగటం, వాళ్ళు చర్చి వెలపట ఒక ప్రదేశంలో ఆటలాడుతూ గలిబిలి గలిబిలిగా కనబడటం నేను చూశాను. రెండు మూడు సార్లు నేను వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ శబ్దాలు నా చెవిని బడి కోపం వచ్చేది, మనసులో విసుగు కలిగేది, చేత్కరించుకునేవాణ్ణి. వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఆదాము సంతానం, పనికిమాలిన పిల్లలు, చంచల మనస్కులు, స్థిరంగా ఉండరు అని కూడా మనసులో తిట్టుకునేవాణ్ణి. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా, నా కుమారుడా, నువ్వు వారిని అలా అనుకుంటున్నావు కదా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆడతా పాడతా నీ ముందు తిరుగుతున్నటువంటి ఆ పిల్లల్లో నువ్వు చేత బట్టావనుకో వాళ్ళని, వాళ్ళు భవిష్యత్తు మిషనరీలు నానా, భవిష్యత్తు మిషనరీలురా వాళ్ళు, గొప్ప దైవజనులు ఉన్నారు నీ కళ్ళ ముందు, బుడిబుడి అడుగులు వేస్తూ గంతులేస్తున్న వాళ్ళల్లో దైవజనులున్నారు, డాక్టర్లున్నారు, భవిష్యత్తు దైవజనులు, భవిష్యత్తు డాక్టర్లు, కలెక్టర్లు, సమాజానికి దీవెనకరమైన వ్యక్తులు. నువ్వు చేతబడితే, భక్తులు నువ్వు చెయ్యి వదిలేవనుకో, భవిష్యత్తు హంతకులు నీ ముందు తిరుగుతున్నట్టే. భవిష్యత్తు దొంగలు, వ్యభిచారులు, క్రూరులు, హేయమైన కార్యాలు చేసేవారు, మోసగాండ్రు, దగాకోర్లు, నువ్వు వాళ్ళని పట్టించుకోకపోతే నీ కళ్ళ ముందు భవిష్యత్తులు ఇలాంటి వాళ్ళుగా మారేవాళ్ళు. నీ కళ్ళ ముందు, నీ కళ్ళ ముందు ఉన్నవాళ్లే. నువ్వు కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? కూర్చున్నది ఒక తరమైతే, చిన్న చిన్న అడుగులతో గంతులేసి ఎగురుతూ అటు ఇటు తిరుగుతున్నది రెండవ తరం అని మర్చిపోయావు. ఒక తరాన్నే దృష్టిలో పెట్టుకుంటే మరి రెండవ తరం సంగతి ఏమిటి నాయన? వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఇంకా చెప్పాలంటే, నీ ముందు కూర్చున్న పెద్దలైనా సరిగా నేర్చుకోరేమో కానీ, ఆ పసిబిడ్డల్ని నువ్వు చేతబట్టగలిగితే వాళ్ళకి నేర్చుకునే గుణం ఎక్కువ ఉంటుందిరా అని దేవుడు నాతో మాట్లాడాడు. సిగ్గుపడ్డాను. నిజమే, నేను చేతుల్లోకి వాళ్ళని తీసుకొని ప్రేమించి దేవుని కొరకు పెంచగలిగితే, దేవుని బోధించగలిగితే, భవిష్యత్తు తరాలకి వాళ్ళ ఆశీర్వాదకరమైన వ్యక్తులు. నేను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు సమాజానికి కంటకులు. ఈ మాట దేవుడు నన్ను దర్శించి మాట్లాడినందున సిగ్గుపడి క్షమాపణ అడిగి, నేను ఒక పనికి పూనుకున్నాను. ఆల్రెడీ నేను చేస్తానే ఉన్నాను సండే స్కూల్ పరిచర్య, కానీ సంవత్సరాలుగా చేశాను, కానీ పర్టికులర్గా ఇలాగ దాని మీద నన్ను దృష్టి పెట్టమని మరి దేవుడు సంధించిన అనుభవం ఇప్పుడు ప్రత్యేకంగా నేను అనుభవించి ఒక నిర్ణయానికి వచ్చాను. తల్లిదండ్రులైన వారికి ఈ హెచ్చరిక చేసి, తల్లిదండ్రులారా, మన కళ్ళ ముందు గంతులేస్తూ తిరుగుతున్న పసిపాపలు మనం చేతబడితే భవిష్యత్తులో భక్తులు, దైవజనులు, మిషనరీలు, దేవుని పాత్రలు, సువార్తీకులు, ప్రవక్తలు, కాపరులు, అపోస్తలులు, ఉపదేశకులు, వాళ్ళను మనం పట్టించుకోకపోతే సమాజానికి నాశనకర్తలు అని గుర్తించి, నీ బిడ్డ విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ కుమారుడి విషయంలో, నా బిడ్డలు సమాజానికి రక్షణకరమైన పాత్రలే కావాలి, భక్తులే కావాలి, శాపగ్రస్తులు కాకూడదు అని గుర్తించి జాగ్రత్త చేసుకుంటారని పిలుపునివ్వాలని ఆశపడి ఈ నిర్ణయానికి వచ్చి ఈ మాటలు బోధిస్తున్నాను. ఈ సంగతులు మీరు కూడా ఆలోచించి, చిన్నలు పెద్దలు
ఎవరు వింటున్నా దయచేసి మీరు ఒకవేళ చిన్న పిల్లలు వింటుంటే భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారో పిల్లలారా జాగృత. ఒకవేళ పిల్లల తల్లిదండ్రులైన పెద్దలు వింటుంటే అద్భుతమైన రత్నాలు నీ చేతికి ఇచ్చి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు వాళ్ళని ఎలా పెంచుతావో చూస్తూ ఉన్నాడు దేవుడు. రేపు లెక్కడుగుతాడు. ఇది తల్లిదండ్రునే కాదు, చర్చికి ఆ పిల్లల్ని పంపుతున్నప్పుడు దైవజనుడిని కూడా దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు. దైవజనుడా, నీకు ఒక తరాన్ని కాదు రెండు తరాలను నేను ఇచ్చాను. ఒక తరం పెద్దలైతే రెండవ తరం వాళ్ళ పిల్లలు. ఒక తరాన్నే దృష్టిలో పెట్టుకొని రెండవ తరాన్ని నిర్లక్ష్యం చేశావు. నువ్వు అలా నిర్లక్ష్యం చేయటం వల్లనే వాళ్ళు చాలామంది చెడుత్రోవలోకి వెళ్ళిపోయారు అని దైవజనుని కూడా రేపు దేవుడు నిలదీసే అవకాశం లేకపోలేదు. గనుక అందరూ ఆలోచించి జాగ్రత్త తీసుకుంటారని నేను ఈ మాటలు మీకు అందించాలని ఆశపడ్డాను. దీంతోపాటు నేను కూడా ఈ విషయంలో మారుమనసు పొందాను, దిద్దుబాటు చేసుకున్నాను. చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేయకూడదని, చిన్నపిల్లల కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయానికి వచ్చాను. నా సహదాసుల్ని, దాసురాండ్రుల్ని, తల్లిదండ్రుల్ని మీ విషయంలో కూడా, మీ కుటుంబాలు, మీ సంఘాలు, మీ పరిచర్యల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారని హెచ్చరిక చేస్తున్నాను. ఇందులో భాగంగానే మరి సండే స్కూల్ పరిచర్య కొరకు, ప్రత్యేకంగా పిల్లల యొక్క ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు, వారిని భక్తులుగా పెంచడం కోసం మరి వారి కొరకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని సిద్ధపరిచి వారి కొరకు మరి అనేక మంది పిల్లలను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ బిడ్డలందరూ కూడా దేవుని క్రమాన్ని, క్రమశిక్షణను బాల్యం నుండి నేర్చుకున్నట్లు ఏర్పాట్లు, నిర్మాణాలు జరిపించడం కోసం సిద్ధపడ్డాను. మీరు కూడా మీ సంఘాల్లో తప్పనిసరిగా సండే స్కూల్స్ మీద మళ్ళా దృష్టి సారించండి, ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా మీ బిడ్డల మీద దృష్టి పెట్టండి, సీరియస్గా తీసుకోండి, జాగ్రత్త పడండి. భావి తరాలకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సైన్యాన్ని సిద్ధపరిచి ఇవ్వండి. అలాగే నేను పూనుకున్నటువంటి ఈ పని, ఈ సండే స్కూల్ కొరకు నిర్మాణాలు, వాళ్ళు అందులో ఉండి దేవుని గురించి నేర్చుకోవడానికి కావలసిన కట్టడాల కొరకు నేను పూనుకున్నాను. దానికి కావలసినటువంటి ప్రతి ఏర్పాటును దేవుడు అద్భుతంగా జరిగించులాగున ప్రార్థన చేయండి. మీ సంఘాల విషయంలోనూ, అలాగే కుటుంబాల విషయంలో, మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. నన్ను వెంబడించే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ మీ పిల్లలందరినీ తప్పనిసరిగా దేవుని సన్నిధికి తీసుకొని రండి. సండే స్కూల్ పరిచర్యలో వారిని అప్పగించండి. దేవుని చిత్తమైతే ఇంకా వారం 10 రోజుల్లో ఆ కట్టడాలకి మరి త్వర త్వరగానే పని ఇప్పటికే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. త్వర త్వరగా నిర్మాణం అవుతుంది. ఒక 10-15 రోజుల్లో ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకుంటాను దేవుని చిత్తమైతే. మీ పిల్లల్ని తప్పనిసరిగా మీ వెంట పెట్టుకొని రండి. అలాగే దూరం ఉండి లైవ్లో వింటున్న వాళ్ళు, లేకపోతే ఈ నేను పెట్టేటువంటి వీడియోస్, ఈ పోస్టులు చూసినటువంటి వాళ్ళు, మీ సంఘాలకు, మీరున్న ప్రాంతాల్లో మీ పిల్లల్ని తప్పనిసరిగా మీ వెంట తీసుకొని వెళ్ళండి. లేకపోతే మీరు చాలా నష్టపోతారు భవిష్యత్తులో, సమాజాన్ని కూడా నష్టపూర్చిన వాళ్ళు అవుతారు కనుక తస్మాత్ జాగ్రత్త. దేవుడు ఈ విషయంలో మనకి కనువిప్పు కలిగించి సహాయం చేసి మన బిడ్డల్ని కూడా ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించునుగాక. ఆమెన్. అన్నట్టు ఇంకో మాట, నువ్వు చేసే అనుదిన ప్రార్థనలో నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా? అన్నట్టు ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా? తప్పనిసరిగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. చేయకపోతే ఇప్పుడే నీకు అవకాశం ఉంటే వెళ్ళి మోకాళ్ళు నీ బిడ్డల భద్రత కొరకు, వారి క్షేమం కొరకు, వారి భక్తి కొరకు, వారి ఆత్మీయ జీవితం కొరకు తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు తోడై ఉండునుగాక. దాంతోపాటు నేను పూనుకున్న ఈ సండే స్కూల్ పరిచర్య నిర్మాణాల కొరకు, అలాగే చిన్నపిల్లలకు కావలసినటువంటి వస్తువుల యొక్క ఏర్పాట్ల కొరకు, అవన్నీ కూడా దేవుడు సమకూర్చులాగున్న, ఏ మనుషుని కోసం నేను చూడట్లేదు, ఏ మనుషుణ్ణి కూడా ఇవ్వమని నేను అడగను. అది దేవుని చిత్తం, దేవుడే, ఆయనే కార్యం చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనందరికీ తోడై ఉండి సహాయం చేయునుగాక. ఆమెన్. ఆమెన్.